హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యాన్ని మార్చుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా అయితే శరీర అవసరాలకు సరిపడనంత నీరు మనం రోజు తాగుతూ ఉండాలి ఇది తరచూ వినే విషయమే అయినప్పటికీ ఈ రోజుల్లో అయితే నీరు ఏ సమయంలో ఎంత తాగాలో గుర్తు చేసుకునేందుకు ప్రత్యేకమైన యాప్లు కూడా వచ్చేసాయి అయితే శరీరానికి ఉన్న నీటి అవసరాన్ని ఎందుకు విమర్శించాలి ఈ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియో ద్వారా చూద్దాము అయితే మనం మన శరీరం అరవై శాతం నీటితోనే తయారవుతుంది అని మనకు తెలుసు అంతేకాదు మన శరీరంలోని అతి ముఖ్యమైన పనులన్నీ నీటి వలనే జరుగుతాయని కూడా మనం తెలుసుకున్నాము వాటిలో జీవ జీర్ణక్రియ రక్త సరఫరా శరీర ఉష్ణోగ్రతలు నిలకడగా ఉండేలా చూడడం శోషణ వంటి ముఖ్యమైన జీవక్రియలు సక్రమంగా జరిగేలా నీరు చూసుకుంటుంది అందుకని మన పెద్దవారు కాసిన వేడి నీటిని తాగమని మనకి చెబుతూ ఉంటారు శరీరం అవసరాలకు సరిపడనంత నీటిని తాగటం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాదు ఈ డీహైడ్రేషన్ ఎంత ప్రమాదకరమో తెలుసా దీనివల్ల నేరసంగా అనిపించడం వికారం గొంతు ఎండిపోవడం మాత్రమే కాదు కొన్నిసార్లు అది మెదడు పనితీరుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది మతిమరుపు ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు కూడా ఎదురు కావచ్చు డిహైడ్రేషన్ మరింత తీవ్రంగా ఉన్నట్లయితే అది లో బ్లడ్ ప్రెషర్కు కూడా దారితీస్తుంది అయితే మనం రోజుకి సుమారు రెండు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది కనీస పరిమాణంలో తాగినట్లయితేనే మనకి డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది అయితే మీరుండే వాతావరణ పరిస్థితి మీ శరీర తత్వం ఆధారంగా ఇంకా ఎక్కువ నీటినే తాగాల్సిన అవసరం రావచ్చు ఉదాహరణకు మీరున్న చోట వేడిగా ఉండి శరీరానికి ఎక్కువ చెమట పడుతున్నట్లయితే రెండు లీటర్ల మూడు లీటర్ల కన్నా ఎక్కువే నీరు తాగాలి అప్పుడే మన ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుంది అలాగే నిద్రలేచిన వెంటనే నాలుగు గ్లాసుల నీరు తాగటం వల్ల రోజంతా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటామని మనం నమ్ముతారు అలా చేయడం వల్ల చర్మం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇంకా బరువు తగ్గించుకోవడం బరువు తక్కువగా ఉన్నట్లయితే మెటబాలిజం ప్రక్రియ చురుగ్గా ఉంటుంది మీరు కూడా జపనీయుల మాదిరిగా చేయాలనుకుంటే అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి జపనీయులు నిద్రలేచిన వెంటనే నాలుగు గ్లాసుల నీరు తాగితే రోజంతా ఆరోగ్యంగా ఉంటామని నమ్ముతారు మీరు కూడా ఈ విధంగా చేయాలి అనుకున్నవారు రోజు ఉదయాన్నే నిద్రలేవగానే నాలుగు గ్లాసుల నీరు తాగండి తాగిన నలభై నిమిషాల వరకు ఎలాంటి ఆహారము తీసుకోకూడదు ఇలా ఇలా చేసి మీ శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోండి